టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడమే కాకుండా అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తున్నది. సినిమాలో నటిస్తూనే సొంత వ్యాపారాలను విస్తరిస్తున్నది. రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉంటూనే తాజాగా సామాజిక కార్యక్రమాలకు నడుం బిగించింది. ఆమె చేపట్టిన సేవా కార్యక్రమంపై సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తున్నది. పేద విద్యార్థుల సంక్షేమం కోసం సినీ నటి మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ సంస్థను స్థాపించింది. ఆ సంస్థ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలను రకుల్ బోధించింది. ఆంగ్లంలో వ్యతిరేక పదాల గురించి వివరించడంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి వివరించినట్టు సంస్థ నిర్వాహకులు మీడియాకు తెలిపారు. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు రకుల్ ఆ పాఠశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 25 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో 8-9 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల భాషతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచడం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న స్పైడర్ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది. ఈ చిత్రంలో రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్రను పోషిస్తున్నది. స్పైడర్ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ను ఇటీవల విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేష్ను రకుల్ వెంటాడుతున్నట్టు ఓ ఫోటోలో కనిపించింది. సినిమా చూస్తేనే గాని మహేష్ను ఎందుకు వెంబడిస్తుందనే విషయంపై క్లారిటీ వస్తుంది. తెలుగు తమిళ భాషలో నిర్మిస్తున్న స్పైడర్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎన్వి ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 23న విడుదలకు సిద్ధమవుతుంది.